ఓ వీఆర్ఓపై పలువురు యువకులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా రాజం మండలం ఆగూరు వీఆర్ఓ కొల్లి రాముపై స్థానిక యువకులు దాడికి పాల్పడ్డారు. గ్రామంలో సిమెంట్ బెంచీలు ఏర్పాటును వీఆర్ఓ అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువకులు దాడికి పాల్పడ్డారు. వీఆర్ఓ రాము ఫిర్యాదు మేరకు నలుగురిని అరెస్టు చేశారు. కొల్లి రాము, నేను ఆగూరు వీఆర్ఓగా పనిచేస్తున్నాను. మా గ్రామ సచివాలయంలో ఎదురుగా ఈరోజు కొంతమంది మధ్యాహ్నం 3 గంటలకు కొంతమంది యువకులు వచ్చి రోడ్డు మీద మాటేమో ఈ సిమెంట్ బల్లలు వేసి కూర్చోవటానికి ఈ చిన్న జ్ఞాపకార్థము రోడ్డు మీద పెట్టడం జరిగింది. అవి కొంచెం వెనక జరిపించమని అడిగేటప్పుడు ఆ ఊర్లో 5 యువకులు వచ్చిన మీద దాడి చేశారు. ముఖ్యంగా కోడిబేని ఎర్రయ్య, నక్కిట్ల అప్పలనాయుడు, మరి మరొక ముగ్గురు కుర్రోళ్ళు వచ్చిన మీద విపరీతమైన దాడి చేశారు. దాన్ని నేను అన్నమాట వెంటనే రాజం పోలీస్ స్టేషన్ వారికి వచ్చి వారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా తరపు నుండి వీఆర్ఓ అసోసియేషన్ తరఫున అందరూ కూడా రావడం జరిగింది. మా తహసీల్దార్ గారు కూడా రావడం జరిగింది. మా డిప్యూటీ కలెక్టర్ సాయి గారు, అలాగే మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా రావడం జరిగింది. నేను ఇవ్వగానే రాజన్ సీఏ గారు ఆ కాగితం తీసుకొని వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. నా దాడిని మా వీఆర్ఓ అసోసియేషన్ అందరూ ఖండించవలసిందిగా మనస్ఫూర్తిగా